ముఖ్యంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఈ 15 20 రోజుల్లో మనకు ఓట్ల రోజులు వస్తాయి। అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘాలు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాయని ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు। అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే ఇందిరా గాంధీ అని గుర్తుకొస్తారు। ఇందిరా గాంధీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు, ఆదివాసి బిడ్డలు, ఎందుకంటే స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ రోజు ఈ గిరిజన బిడ్డలకు 1978లో 1978 జీవోతో పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ తో ఈరోజు ఈ గిరిజన బిడ్డలు సర్పంచ్ స్థాయి నుంచి చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేసిరు, సక్సెస్ అవుతున్నారు। కానీ 1978 కంటే 20 సంవత్సరాల ముందు రిజర్వేషన్లు మాకు లేవు, అక్కడ 20 సంవత్సరాలు నష్టపోయినాం। ఈ 50 సంవత్సరాలలో ఏదైతే ఈ దొరల పాలనలో ఈ యొక్క రెడ్ల రాజ్యంలో గిరిజన బిడ్డల నాయకత్వాన్ని తొక్కేస్తున్నారు మీరు చూడొచ్చు। దయచేసి మా ఖమ్మం జిల్లా అనగానే మా గిరిజన బిడ్డలకు ఎంతో దగ్గర ఉండే సంబంధం। ఇక్కడ చూసుకుంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా 10% రిజర్వేషన్ ఉన్న ఈ గిరిజన సమాజానికి 45 లక్షల పైబడి ఈ గిరిజన సమాజ జనాభా ఉంటుంది। అందులో గిరిజన బిడ్డలంటే లంబాడీలు, ఆదివాసీలు, కోయ, గోండు సామాజిక వర్గం, నాయక్పూర్ సామాజిక వర్గం, తర్వాత ఎరుకల సామాజిక వర్గం, అట్లా 13 తెగలతో కూడిన ఆదివాసీ గిరిజన బిడ్డలని ఎస్టీగా పరిగణిస్తే ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య కొట్లాట పెట్టి 2017లో ఏ విధంగా అయితే కోయ లంబాడి బిడ్డల మధ్య కొట్లాట జరిగిందో ఆ కొట్లాటలో 10 మంది చనిపోయారో ఆ చనిపోయిన కారణమైన అభ్యర్థికి ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడమబోజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది। నేను ఖానాపూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే లంబాడి బిడ్డలు ప్రభావితం చేసే ప్రాంతంలో ఖానాపూర్ నియోజకవర్గం। కానీ ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గం ఎవరికి వచ్చిందంటే 2017లో లంబాడి కోయల మధ్య కొట్లాట జరిగినప్పుడు ఈ వెడమబోజు కారణంగా 10 మంది లంబాడి బిడ్డలు చనిపోయారే ఈ వెడమబోజు అనే వ్యక్తికి ఈరోజు టికెట్లు ఇచ్చారు। మరి ఈ వెడమబోజే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్లో లంబాడీలోని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి కొట్లాడుతుంటాడు। మరి కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ క్రమశిక్షణ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు। ఇదే ఖానాపూర్ నియోజకవర్గంలో 11 సార్లు ఎలక్షన్లు జరిగితే 11కు 11 సార్లు లంబాడి బిడ్డలు గెలిచిన రిజల్ట్ ఉంది, కానీ ఈరోజు అక్కడ టికెట్ ఇవ్వలేదు। అదే టీఆర్ఎస్ పార్టీ ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఇచ్చారు, అదే బీజేపీ పార్టీ లంబాడి సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఇచ్చారు, అక్కడ బుక్యా జాన్సన్ రాథోడ్ నాయకు ఇచ్చారు, తర్వాత బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ గారికి ఇచ్చారు మాజీ ఎంపీ, తర్వాత బౌద్ధ్ నియోజకవర్గం పక్కనే ఆదిలాబాద్లో ఈ బౌద్ధ్ నియోజకవర్గంలో రాథోడ్ బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యే తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, బీజేపీ పార్టీకి పోతే టికెట్ ఇవ్వలేదు, కానీ ఈరోజు వెన్నెల అశోక్ అనే ఈ వ్యక్తికి నాయక్పూర్ సామాజిక వర్గం 2000 కంటే ఎక్కువ లేదు అక్కడ, అది లంబాడి బిడ్డల సీట్లు బోత్ర రాథోడ్ బాబురావు అక్కడ పోటీ చేసి గెలిచిండు, ఈరోజు ఆ సీట్ని వెన్నెల అశోక్ కేటాయించారు, అది మళ్ళీ తర్వాత రీప్లేస్ లో ఆ గజేందర్కి ఇచ్చారు। అయితే ఈ మూడు లిస్టుల జాబితాలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిరు, ఫస్ట్ లిస్ట్ లో ఒక లంబాడి బిడ్డ కూడా స్థానం దక్కలేదు కాంగ్రెస్ పార్టీలో, సెకండ్ లిస్ట్ లో ఒక 2-3 నియోజకవర్గాలు వచ్చినాయి, కానీ మూడో లిస్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనం చరిత్రను తిరగరాసి చూస్తే ప్రతి సార్వత్రిక ఎలక్షన్స్ లో ఒక లంబాడి మహిళకు అవకాశం దక్కేది, ఒక లంబాడి మహిళకు। ఇక్కడ కేవలం సీతక్క మాత్రమే గిరిజన మహిళ కాదు, ఒక ఆదివాసి మహిళకు టికెట్ దక్కాలి, ఒక లంబాడి మహిళకు కూడా టికెట్ దక్కాలి। రాష్ట్రంలో 12 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే ఒక ఆదివాసి మహిళకు టికెట్ అవకాశం దక్కుతుంది,
तरह लंबाड़ी महिला टिकेट अवकाश देंटे इक लंबाड़ी महिला टिकेट अड़गर लेदानी अड़गल का खानापूर चूसक चारुलता राघव जेपी चैरम ऐ पोटी जेपीटी तरह महबूबाबाद राधाबाई महिला तरह मन पक निजर्ग वैरा निजर्ग चुस्ते इंत सीपीआई अलायंस चाल तक ओटल तो ओडिपोन विजयाबाई इपड़ कांग्रेस पार्टी पोंगुले गारी वर्ग में उ महिला दौरे अवकाश मैं कांग्रेस पार्टी गिरीजन बिडल को एक् न्याय से इतना चूप चूस्ट मा जनाभा 30 लक्षल लंबाड़ी जनाभा 30 लक्षल लक्षल जनाभा की 7 सीट्स 30 लक्षल जनाभा की 5 सीट्स मरी इक्कड़ न्यायम अर्थं कादु अदे राहुल गांधी भारत जोड़ो यात्रा चेसिनप्पुडु मा बेल्लय्य नायक कूडा 150 रोजुलु 4080 किलोमीटर्लु अदे भारत जोड़ो यात्रा अडुगुलो अडिगेसि राहुल गांधी तो नडिचेदि कदा मरी ई रोजु राहुल गांधी चेतुलु नम्मुकुंटे चेतुलु चूपिस्तुन्नारु ई रोजु मरी इदेक्कडि सामाजिक न्यायम मरी अदे रामलु नायक उन्नाडु टीआरएस पार्टी लो बीआरएस पार्टी लो 3 संवत्सराल तन एमएलसी पदवी त्यागं चेस्ते ई रोजु आनं चेट्टु चूपिस्तुन्नारु इक मा बलराम नायक सेंट्रल मिनिस्टर अंट मोन्न स्टीरिंग कमिटी लो पेडिते कनीसं स्टीरिंग मुट्टुकोडानिकि कूडा अवकाशं लेदु गेट मुंदु कूडा रानियलेदु मरी रिजर्वेशन इच्चिन पार्टी एदय्या अंटे कांग्रेस पार्टी मरी रिजर्वेशन तीसे कुटा चेस्तुन्नदय्या कांग्रेस पार्टी वेमो रेवंत रेड्डी अंटे कांग्रेस लंबाड़ी नायकुलकु 1000 रूपायलु 500 इस्ते ओट्लु इस्तारंट मरी नेनु ई रोज खम्मंलो उन्ना नाकु 1000 रूपायलु एवरु इस्तारु ई चाय ई गुडुंबं एवरु दापिस्तारु मरी रेवंत रेड्डी चेप्तारा मरी मा नायकुलकु न्यायं चेस्तारा अनि रेवंत रेड्डी चेप्पालि इक्कड मुख्यंगा मीरु गमनिंचाल्सिंदि मा रिपोर्टर्ल अन्नकि बागा तेलिसिन विषयं कोडंगल्लो रेवंत रेड्डी गारु ओडिपोयडानिकि ओडडानिकि कारणं 40 लक्षलकु पैबडिन ई लंबाडिनि सामाजिक वर्गं नायकुलु अक्कड उन्नारु काबट्टि ई रोज रेवंत रेड्डी ओडिपोयारु అది ఇక్కడ తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ తర్వాత గుల్మర్గాలో మల్లికార్జున్ కార్గే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం అక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉందంటే అయ్యా ఈ లంబాడి సమాజిక వర్గానికి చెందిన నాయకులే అక్కడ ఎక్కువ ఉన్నారు మరి మల్లికార్జున్ కార్గేని ఓడించింది కూడా ఈ లంబాడి బిడ్డలు కాబట్టి అక్కడ ఏఐసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ తర్వాత మానికం ఠాకర్ అంటే ఠాకరే ఈన నోడిచిందే లంబాడి బిడ్డలు అని కుట్ర పన్నుకొని తెలంగాణలో లంబాడిల నాయకత్వం లేకుండా తొక్కడానికి కుట్ర చేసి ఈ రోజు 5 సీట్లకి మాత్రమే పరిమితం చేశారు ఈ రోజు ఇల్లొందు స్థానం ఈ లంబాడిల స్థానం ఈ రోజు ఎవరికి ఇచ్చారు కొలం కనకయ్య గారికి ఇచ్చారు అంటే ఇక్కడ లంబాడీ స్థానం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ లంబాడీ నాయకత్వానికి ఇచ్చింది ఒకటి ఇంకో బీజేపీ పార్టీ లంబాడీ నాయకత్వానికి ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీకి ఈక్వేషన్ లో ఎందుకు రాలేదు ఇక్కడ ఎందుకంటే మా సీతక్క గారు మా సీతక్క గారికి కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేయాలి నేను మంత్రి చేయాలంటే లంబాడీ నాయకత్వం ఎరగనియదు एदे फस्ट बेल्लय नायक कटी बलराम नायक कटी राम नायक कटी वील सीटे वील मंत्री अतर आनी इक प्रभावित सीतने तरह आदिलाबाद जिले में मोतम कोया सोदर को गोंड सोदर को टिकेट केटाइचेला प्रयत्न चेसी पुटा पंत मैं इकड़ी यायमन నేను గత 15 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు 15 రోజుల నుంచి మా గోడి విన్నపిస్తుంటే ఈ రోజు వరకు కూడా స్పందన లేదు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి లేని ఎడల రేవంత్ రెడ్డి గారి మీద ఏ మహిళలైతే మాకు టికెట్ దక్కలేదో మా మహిళలకు ఏ మహిళల మీద
టికెట్ దక్కలేదో ఆ మహిళలే రేవంత్ రెడ్డి మీద పోటీ చేపించి రేవంత్ రెడ్డిని ఓడించే కుట్ర చేస్తామిగ లంబాడి నాయకత్వంతో పెట్టుకుంటారు మేము అనుకుంటే జానారెడ్డి గెలవడు మేము అనుకుంటే కోమటి రెడ్డి గెలవడు మేము అనుకుంటే బట్టి విక్రమార్క గారు గెలవరు మేము అనుకుంటే కొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు గెలవరు మేము అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలవరు మేము అనుకుంటే ఇంకే జడ్చర్ల కలవకుర్తి సీట్ గెలవదు జడ్చర్ల సీట్ గెలవదు నారాయణగిరి సీట్ గెలవదు తర్వాత 45 55 స్థానాల్లో మేము అనుకుంటే ఎవరు గెలవరు మరి ఈ లంబాడి బిడ్డలు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రిలో ఉన్న ఈ స్థానాలలో బట్టి విక్రమార్క గావచ్చు తర్వాత రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి మరి ఏ విషయంలో తేల్చారో ఏ విషయంలో టికెట్లు ఇచ్చారనేది తెలియాలి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసంలోకి ఏమో టికెట్లు దొరకవు కానీ ఒకరేమో 3 గంటలలో పోయి టికెట్ తీసుకుంటాడు ఒకరేమో 3 నిమిషాల్లో పాలకుర్తిలో యశస్సుని వెట్టి అంట 3 నిమిషాల ముందు వచ్చి ఫ్లైట్ లో వచ్చి టికెట్ తీసుకున్నారు మరి ఈమె ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టున్నా రాజగోపాల్ రెడ్డి 3 గంటలే అక్కడ అన్న ఉన్నాడని ఇక్కడ తమ్ముడు ఉన్నాడని టికెట్లు వచ్చినాయి మరి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమీ లేనినప్పటి నుంచి ఈ కార్యకర్తల మీద కేసులు పట్టేప్పటి నుంచి ఈ కార్యకర్తలు గుర్తొచ్చారు కానీ ఈరోజు టికెట్ ఇవ్వడంలో కార్యకర్తలు గుర్తు రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు రాలేదు మా మహిళా నాయకులకు గుర్తు రాలేదు మా గిరిజన బిడ్డలకు లంబాడి నాయకులకు తీవ్రంగా అన్యాయం చేసింది దీన్ని గిరిజన సంఘాల జేసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రేపు మళ్ళీ గాంధీ భవన్ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూర్చొని అక్కడ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ఎట్లా అడుగు పెడతారో చూస్తాం సో ఇది థ్యాంక్ యూ అన్న చాలా సంతోషం మా చెప్పండి సామాజిక న్యాయం ఆదివాసీ రిజర్వేషన్ మా మహిళలకు టికెట్ దక్కలేదు ఇప్పుడు సీతక్క టికెట్ దక్కింది సంతోషం సీతక్క టికెట్ దొరికింది సంతోషం కానీ ఇక్కడ ములుగులో తర్వాత ఈ 5-6 జిల్లాలే కాదు 3 జిల్లాలు మాత్రమే పరిమితం కాదు కదా మేము రిజర్వేషన్ కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంతం కావచ్చు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు మేము 55 నియోజకవర్గాలు ప్రభావితం చేస్తాం మేము కానీ ప్రతిసారి మేము న్యాయం కోరుతున్నాం ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది అంటున్నాం దాంట్లో మా లంబాడి నాయకులు మహిళలకు ఒక అవకాశం దొరకలేదు ప్రతిసారి 8 టికెట్లు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఈసారి 5 టికెట్లు ఎందుకు ఇచ్చింది మీరు అడగండి మరి మీరు పోయి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి మా సీట్లు పోతుంది కదా హరిప్రియ ఎందుకు హరిప్రియతో మనకు సంబంధం కాదు కదా ఎస్టీఏ హరిప్రియ అడిగినాం కాబట్టి హరిప్రియకు వ్యతిరేకత ఉంది కదా ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఆమె ఓట్లు వేస్తారు గెలిపిస్తారా ఓడిస్తారా అనేది తర్వాత చూస్తారు రాజగోపాల్ రెడ్డి మొన్న బీజేపీలో ఉన్నారు కదా మరి మొన్న 3 గంటల ముందు పార్టీని ఆశించిండు మరి ఇక్కడ మా విజయాభాయం ఉంది ఆమె కూడా 3-4 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది 3 గంటల పోయిన రాజగోపాల్ రెడ్డికి విషయం దొరుకుతుంది ఇప్పుడు
బెల్లయ్య నాయక్ గారు కూడా ఉన్నారు కదా అన్న, బెల్లయ్య నాయక్ ఉన్నారు, మా బల్లం నాయక్ ఉన్నారు కదా, జంతర్ మంతర్ దగ్గర ఈ కుటుంబ పాలన నుంచి ముక్తి పొందామని చెప్పేసి, ఈ కుటుంబ పాలన నుంచి బయటికి పడదాం, కాంగ్రెస్ పార్టీలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనకు 5 సీట్లు వచ్చి మా 3 సీట్లు తగ్గడం లేదు కదా అన్న, నచ్చబట్టి రేవంత్ రెడ్డి గాలిపోవడం రాకపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక్క సొత్తే కాదు ఏ పార్టీ కూడా, ఇంకొకటి మీరు కోరుకున్నట్టుగా నిజంగా మీరు సామాజిక న్యాయం అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, సామాజిక న్యాయం కోరుకునే పార్టీ ఉన్నాయని కాదు, మరి వాటిలో మీరు ఎందుకు టికెట్ కావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటారు, బీఆర్ఎస్ పార్టీలో కావాలంటారు, బీజేపీలో కావాలంటారు, ఈ దొంగ పార్టీ కదా, మెజారిటీ వర్గ పార్టీలో ఎంఎస్పీ ఉంది, డిఎస్పీ ఉంది, బిఎస్పీ ఉంది, మరి ఎవరో టికెట్ రాలేదు, టికెట్ 70% వర్గాన్ని వర్గాలకు ఎత్తారని మీరు ఎందుకు అదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయలేదు నియోజకవర్గంలో మా లంబాడీలో స్థానం, తర్వాత రైల్వే స్థానాలు వచ్చినాయి కదా, అన్యాయం